విశాఖవస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘ ప్రతినిధులకు అపాయింట్మెంట్ కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పించలేకపోయారని అన్నారు. ఋషికొండ అనేది బ్లూ ఫాగ్ బీచ్, అక్కడ పర్యాటక అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ సీఎం ఉత్తరాంధ్ర వామపక్ష ప్రభావిత ప్రాంతాలని ఇప్పుడు గుర్తించారా అని నిలదీశారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే ఇన్ఛార్జులు కలిసి మరి కలర్ గారి దగ్గరికి లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నాం. మాకు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఉత్తరాంధ్ర సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడానికి కోసం మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడానికి వెళ్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన మన చాలా వింతైన మాట ఒకటి అన్నారు. నేను అలాగా యూకేకి వెళ్ళాను, ఇక్కడ ప్రతిపక్ష నేతను ఎత్తుకెళ్ళారని నాకు తెలియదని, ఎత్తుకెళ్ళారు నాకు తెలియదని అని మళ్ళీ వెంగే నవ్వు నవ్వుతున్నారు. మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయడానికో ఉత్తరించడానికో 4.5 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం వస్తున్నారు కనుక మరి వారికి మళ్ళీ ఉత్తరాంధ్రలో ఎవరు నాయకులు ఏమి ఇవ్వలేదు కనుక నేనేమి మాట్లాడలేకపోతున్నాను అనే మాట రాకుండా ఉండడం కోసం మరి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మరి రేపు మేము ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామండి. అలాగే మాతో పాటు చాలామంది అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్నారండి. మొన్న స్టీల్ ప్లాంట్లో గత 1000 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి మరి పోరాట సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అయితే వాళ్ళు జనరల్గా వాళ్ళు పోరాట సంఘం ఎలాగుంటుందంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యుల దగ్గరికి వెళ్తుంటారు. వారు శాసనసభ్యుల దగ్గరికి మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏమన్నారంటే మా వల్ల కాదు అన్నారు, స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడొద్దు అన్నారు. అంటే మేము ఏం తెలియజేస్తున్నామంటే పోరాట సంఘానికి అపాయింట్మెంట్ ఇప్పించడంలో శాసనసభ్యులు మంత్రివర్యులు మరి ఇలా మాట్లాడితే చాలా దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారట, ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో అసలు మమ్మల్ని మాట్లాడొద్దు అన్నారని కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటంటే అసలు మాకు ఇక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, కేవలం విగ్రహంలాగా, ఆరాధన విగ్రహం కాదు, ఇది ఉత్సవ విగ్రహంలాగా మాకు ఉండడమే తప్ప ఇక్కడ మా ప్రభావం ఏమి ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయండి. కనుక స్టీల్ ప్లాంట్ మీద రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక స్టీల్ ప్లాంట్ మీద తన ఇక వైఖరి మరొక మారు స్పష్టంగా చేయాలని చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి మరి 10.4% ఓట అమ్ముబడేశారు, దాన్ని ఎందుకు బహిరంగ మార్కెట్లో పెట్టకంటే అమ్మారన్న సంగతి కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ టూరిజం ప్రాజెక్టు బ్లూ ఫ్లాగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశం, బ్లూ ఫ్లాగ్ డిజిగ్నేటెడ్ ఏరియా కనుక దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టొచ్చా దాని మీద కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు వచ్చినటువంటి జియో కానీ జియో 215 తీసుకుంటే రీసెంట్గా రిలీజ్ చేసింది, మనం 11వ తారీఖు రిలీజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆ జియో ఇష్యూ చేస్తూ అకామిడేషన్ కోసం చెప్పారు. మరి అకామిడేషన్ కోసం టూరిజం ప్రాజెక్టులు ఇవ్వచ్చా, ఆ టూరిజం ప్రాజెక్టుల కోసం 20 లక్షల కోట్ల రూపాయలు కట్టి నిర్మాణం చేయొచ్చా అని దాని మీద కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేదవాడికి అన్నాడు కనుక ఈ 1 కోటి రూపాయలకి టాయిలెట్లు కేవలం ముందే మీరు ఊహించుకొని కడుతున్నారా, ముందే ఇది సీఎం క్యాంప్ ఆఫీసర్ని కడుతున్నారా, లేకపోతే ఇప్పుడు నిర్ణయించుకున్నారా అనేది కూడా వైజాగ్ ప్రజలకి మీరు క్లారిఫై చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం.